మన చుట్టుపక్కల జరుగుతున్న వార్తలు, సమస్యలు, ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి డౌన్లోడ్ పబ్లిక్ వైబ్ యాప్. ఫస్ట్ డే నేను అడిగినప్పుడు అనంతపూర్ జిల్లాకు మీరు రావాలి అని అడిగాం. వాళ్ళు ఒక మాట అడిగారు, ముందు ఆంధ్రప్రదేశ్ మాకు కన్సిడరేషన్లో లేదు, తమిళనాడు ఉంది, గుజరాత్ ఉంది, మహారాష్ట్ర ఉంది, ఎక్కువ డిమాండ్ ఉంది, ఇంకా మేము నిర్ణయించుకోలేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. లేదు, మీరు ఒక్కసారి వచ్చి చూడమంటే ముందు ఏదైతే మనం శ్రీ సిటీ ఎస్ఈజెడ్ చూశారు, శ్రీ సిటీ అయిన తర్వాత అక్కడి నుంచి ఆలోచించి అనంతపూర్కి నేను చెప్పాను, మీరు అనంతపూర్కి వెళ్ళండి, బెంగళూరు నుంచి నియర్గా ఉంటుంది, ఎయిర్పోర్ట్ పక్కన వస్తుంది, మీరు ఒకసారి చూడమన్నాం. వాళ్ళు ఓకే అని అక్కడికి వెళ్ళి చూశారు. చూసినప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి, నీళ్లు లేవు ఇక్కడ, ఏ విధంగా కట్టగలుగుతాం, ఏ విధంగా ముందుకు పోతామని నన్ను క్వశ్చన్ చేశారు. నేను అప్పుడు ఇచ్చిన హామీ, గివ్ మీ 4-5 నెలలు టైం ఇవ్వండి, నేను నీళ్లు తీసుకొస్తే మీరు వద్దురు అని చెప్పి గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి, గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి డెడికేటెడ్ లైన్ ఇచ్చి కియా మోటార్కు నీళ్ళు ఇచ్చాం. అది ప్రారంభం. అదే మరి అక్కడికి వచ్చినప్పుడు మొత్తం ల్యాండ్ అంతా కూడా ఎత్తుపల్లాలు ఉన్నాయి. వాళ్ళు ఒకటే చెప్పారు, ఈ ఎత్తుపల్లాలు ఉన్నాయి, ఇది లెవలింగ్ కావాలి, లెవలింగ్ కాకపోతే మేము చేయలేమంటే ఆ రోజు ఎల్ఎన్టీకి ఇచ్చి పెద్ద ఎత్తున లెవలింగ్ అంతా కూడా రికార్డ్ టైంలో 2 నెలల్లో కంప్లీట్ చేసేసాం. దానితో ఎక్కడా లేనటువంటి ఒక నమ్మకం వాళ్ళకి వచ్చింది. ఆ కామెంట్సే వాళ్ళు అక్కడ చేశారు. ఆ తర్వాత కియా జర్నీలో మీరు చూస్తే 21-24 ఏప్రిల్ 2015లో మన వాళ్ళు డెలిగేషన్ వెళ్ళి కొరియన్ పారిశ్రామిక సదస్సుకు హాజరు కావడం, మన ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ కానీ పరిశ్రమ శాఖ కార్యదర్శి కానీ అంతా వెళ్ళడం, 24 ఏప్రిల్ వాళ్ళు ఇక్కడికి వచ్చి కియా మోటార్స్ యజమాన్యం మన దగ్గర ప్రజెంటేషన్ ఇవ్వడం, 21 మే 2016లో గ్రీన్ఫీల్డ్ తయారీకి దేశంలో అనేక రాష్ట్రాల్లో ఉన్న గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ అనువైన ప్రదేశాలు అన్వేషించడంలో భాగంగా మన దగ్గరికి రావడం, నన్ను కలవడం, మే 21న మనం ఎలాంటి పాలసీ ఇస్తామని కూడా డిస్కస్ చేయడం, అదే సమయంలో 21 జూలైలో కియా మోటార్స్ చిట్టేడు మరియు పొలి ఎంపేడ్లను సందర్శించడం, అదే మరి ఇక్కడ ఇఫ్కో కిసాన్ సెజన్ కూడా నెల్లూరులో 22 తారీఖున చూడడం, 5 ఆగస్ట్ అనంతపూర్కు చూడడం, చూసిన తర్వాత నీళ్లు కావాలంటే ఏమేం చేయాలని అన్నీ డిస్కస్ చేసాం. ఒక మీటింగ్లో కూర్చొని స్థల ఎంపిక, సాంకేతిక అనుకూలతలపై అధ్యయనం, స్థల సేకరణ పైన చర్యలు, వినియోగ పద్ధతులు, బాహ్య మౌలిక సదుపాయాలు ఇవన్నీ కూడా డిస్కస్ చేసి వాళ్ళకు ఒక నమ్మకం ఇచ్చాం. ఆ తర్వాత ఆల్ ది వే నేను సౌత్ కొరియాకి వెళ్ళాను, వాళ్ళ ప్లాంట్ విజిట్ చేశాను, మా సెక్రటరీ ఆ రోజు పంపించాను, ఇండస్ట్రీ సెక్రటరీ వెళ్ళాడు, ఇవన్నీ చేసి ఒక అసాధ్యం అనుకున్న పనిని సాధ్యం చేశాం. ఒక కియా మోటార్స్ వచ్చిందంటే ఊరికే రాలేదు, లాట్ ఆఫ్ ఎఫర్ట్. ఆంధ్రప్రదేశ్లో ఆటోమొబైల్ ఎకోసిస్టమ్ లేదు. ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు వోక్స్ వ్యాగన్ వస్తే ఆ రోజు ఆల్మోస్ట్ ఆల్ వచ్చిన ప్రాజెక్ట్ని ఆనాటి ప్రభుత్వం, ఇప్పుండే మంత్రి బొత్స సత్యనారాయణ గారు అందుండి దాని మీద అవినీతికి పాల్పడి కడాన అందులో సీఈఓగా ఎవరైతే ఉన్నారో, ఇండియాలో డీల్ చేశారో, అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెడితే, వీళ్ళు ఇతనికి ప్రమోషన్ ఇస్తే, కరప్షన్లో ఏమాత్రం కూడా వోక్స్ వ్యాగన్ కాంప్రమైజ్ కాకుండా ఇక్కడ మేము పెట్టాం ఇలాంటి రాష్ట్రాలని చెప్పి నేరుగా పూనాకి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు కూడా ఆ కేసు ఈ మంత్రి పరంగా ఉంది. ఇక్కడ ఈయనకైతే చెల్లింది, కానీ అక్కడ మాత్రం వాళ్ళు మాత్రం పనిష్ చేశారు. ఇందులో ఇన్వాల్వ్ అయిన వ్యక్తిని, హోస్టల్ అనే వ్యక్తి అనుకుంటా, అతన్ని పనిష్ చేసే పరిస్థితికి వచ్చారు.
వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.